అందరికీ నమస్కారం. నాకు ఇన్విటేషన్ ఇచ్చిన సేవా భారత్ అవార్డ్స్ 2021కి వరలక్ష్మి గారికి నా ధన్యవాదములు. నా పేరు మణికంఠన్. నేను రైల్వేలో వర్క్ చేస్తున్నాను. కోవిడ్ టైంలో చాలామంది మృతి చెందారు. నేను మా కొలీగ్స్ అందరూ కలిపి ఏదో ఒకటి చేద్దామనుకొని మనిషి సేవ మానస సేవ అనుకొని అందరూ కలిసికట్టుగా ఈ సోషల్ ప్రొటెక్షన్ చేయడం మొదలుపెట్టాము. ఇందులో చాలామందికి భోజనం లేకుండా ఉన్న వాళ్ళకి 1000 మందికి ఒక్కొక్క దగ్గర 3 బ్యాచ్లుగా మేము భోజనాలు పెట్టాము. తర్వాత ఐసోలేషన్ వార్డులో ఉన్న పేషెంట్ 100 మంది పేషెంట్లకి ఫ్రూట్స్ పంచడం కూడా జరిగింది. తర్వాత ఆక్సిజన్ మాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్ణ మార్కెట్ అండ్ అకేపాలెం రెడ్ అలర్ట్ ఏరియాలో ఉన్న జనాలకి బియ్యం మరియు వెజిటబుల్స్ ఎగ్స్ ఇవంతా ఇవ్వడం జరిగింది. స్వీపర్స్ రోడ్డు మీద ఉన్న స్వీపర్స్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. యాక్చువల్లీ వాళ్ళు లేకపోతే మనం లేదు. వాళ్ళు పరిశుద్ధంగా లేకపోతే మనకి చాలా కష్టం. సో వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకొని వాళ్ళందరికీ మాస్క్ శానిటైజర్ వెజిటబుల్స్ ఎగ్స్ వగేరా వగేరా 900 ఫ్యామిలీ వరకు నేను చేసుకొచ్చాను. ఛాలెంజెస్ స్కూల్స్ బ్లైండ్ పిల్లలకి బ్రెడ్స్ అండ్ ఎగ్స్ వెజిటబుల్స్ అన్నీ పంచడం కూడా జరిగింది. తర్వాత జగన్ సీఎం గారు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళందరూ చాలా దాహంగా ఉన్నప్పుడు మా కొలీగ్స్ అందరూ కలిపి డ్రింక్స్ ఓఆర్ఎస్ పంచడం జరిగింది. మినిమం 400 మందికి మేము పంచాము. ఇందులో నాకు హెల్ప్ చేసిన సురేష్ ఫ్యామిలీ అండ్ గంగాధర్ ఫ్యామిలీ, మాకు వెజిటబుల్ హెల్ప్ చేసిన రాధాకృష్ణ ఆయన కూడా మా సోషల్లోనే ఉన్నారు. నెక్స్ట్ దుర్గా, ఈ కుర్రాడు ఎప్పుడు మనకి వెజిటబుల్ కావాలన్నా కార్ తీసుకొని వచ్చి చేస్తాడు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.